కొంతమంది స్త్రీలలో మనం చూస్తున్నాం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో షుగర్ అనేది వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది కొంతమందికి తర్వాత ఉంటుంది లేదంటే కంట్రోల్ అయిపోతుంది సో అలాంటి టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇది కూడా చాలామందికి వేధిస్తున్న ప్రశ్నే నిన్న సాయంత్రం నన్ను ఒక పేషెంట్ సంప్రదించారు తన వయసు ముప్పై ఒకటి లేడీ మంచి వర్క్ చేస్తున్నారు యాక్చువల్గా తన మదర్ నా పాత పేషెంట్ సరే వచ్చారు నేను ఎక్కడమ్మ అమ్మ రాలేదా అంటే లేదు సార్ అమ్మ బాగున్నారు థ్యాంక్ యూ సార్ మీరు మంచిగా కంట్రోల్ చేశారు తను చాలా హ్యాపీగా ఉంది ఊర్లోనే ఉంటుంది ఈ మధ్య ఎక్కడ తిరగట్లేదు మరేమ్మా వచ్చారు మీరు అంటే సార్ ఈసారి షుగర్ నాకు సార్ అని వచ్చింది ఇదేంటమ్మా మీకు షుగర్ రావడం ఏంటి బాగున్నారు కదా చక్కగా ఉన్నారు ఏమైనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు డాక్టర్ నాకేం లక్షణాలు ఏం లేవు మరి షుగర్ టెస్ట్ చేసిన అవసరం ఏమొచ్చిందని వచ్చిందని సార్ యాక్చువల్గా మాకు ఇంకా మేము పిల్లల గురించి ప్లాన్ చేయలేదు ఇప్పుడు అనుకున్నాము మాది గైనకాలజిస్ట్ గారు సరే అన్నీ బాగానే ఉన్నాయి బట్ ఒకసారి షుగర్స్ కూడా మీకు చెక్ చేద్దాము ప్రీ కన్సెప్షన్గానే కూడా షుగర్స్ టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ప్రెగ్నెన్సీ తర్వాత షుగర్స్ పెరిగే ప్రమాదం ఉన్న వాళ్ళను కూడా గుర్తించాలనేది లక్ష్యం ఇక్కడ సో ఆ పేషెంట్కి షుగర్ టెస్ట్ చేస్తారు వాళ్ళకి జీటీటీ చేశారు అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ సో ఫాస్టింగ్లో ఒక షుగర్ టెస్ట్ చేశారు అది మనకు లోపు ఉండాలి లేదా వందలోపే ఉండాలి తనకి నూట పదహైదు వచ్చింది సో అంటే ఫాస్టింగ్లోనే షుగర్ కాస్త ఎక్కువ ఉంది కాబట్టి ఇంపెయిర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం ఓకే నెక్స్ట్ తనకి ఏం చేశారు జీటీటీలో సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తాం మనం డెబ్బై ఐదు గ్రాములు గ్లూకోజ్ నీళ్లు తాగిపించి గంట రెండు గంటలకి షుగర్ టెస్ట్ చేస్తారు ఈ గ్లూకోజ్ నీళ్లు తాగిన తర్వాత నార్మల్ వ్యక్తికి నూట ముప్పై నూట నలభై షుగర్ దాటదు బట్ తనకి రెండు వందల ఎనభైకి వెళ్ళింది సో ఎప్పుడైతే రెండు వందలు దాటుతదో గ్లూకోజ్ నీళ్లు తాగిన తర్వాత తను కన్ఫామ్గా ఇంకా డయాబెటిక్కే ఒకసారి కన్ఫామ్గా డయాబెటిక్ అని చెప్పిన తర్వాత అది లైఫ్ టైం డయాబెటిక్ షుగర్స్ కంట్రోల్లో ఉండటానికి మాత్రం అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ డయాబెటిక్ అయితే డయాబెటికే అండ్ రెండో గంటకి షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అంటే ఇన్సులిన్ వచ్చి షుగర్ని కంట్రోల్ చేస్తుంది సో రెండో గంట లెవెల్ ఎంత ఉందని చూస్తాం సో ఫాస్టింగ్ ఫస్ట్ అవర్ అండ్ థర్డ్ అవర్ చూస్తాం మనం సో తనకి ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ హై వచ్చింది కానీ హెచ్బిఏన్సీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఏ వచ్చింది అంటే తనకి యావరేజ్గా బ్లడ్ షుగర్స్ అనేటివి డయాబెటీస్ ఉన్నవారిలో అదుపులో ఉన్న సంఖ్య వచ్చింది కాబట్టి సిక్స్ పాయింట్ ఫైవ్ అండ్ ఆ మినిట్లో నిన్న సాయంత్రం నా దగ్గరకు వచ్చింది కదా పేషెంట్ మేము ర్యాండమ్గా మళ్ళీ షుగర్ టెస్ట్ చేసాం వన్ ట్వంటీ ఫైవ్ వచ్చింది సో ఈ పర్టికులర్ వ్యక్తి ఇప్పుడు మంచి డైట్ కంట్రోల్ చేసి వైట్ రైస్ లేకుండా సింగిల్ పాలిష్డ్ రైసు మిల్లెట్సు లేదా జొన్న రొట్లు ఇలాంటి మంచి డైటింగ్ చేసి అనవసరంగా ప్రతి కారణానికి స్వీట్లు ఐస్ క్రీములు ఇలాంటివి అనవసరంగా వీటికి లోను కాకుండా సరి అయిన వ్యాయామాలు ఆచరిస్తూ ఉంటే తనకు షుగర్ లెవెల్స్ పెరగట్లేదు మనం గుర్తించాక గ్లూకోజ్ నీళ్ళు తాగితేనే కదా షుగర్ పెరిగింది సో షుగర్ నుంచి దూరంగా ఉన్నట్లయితే తనకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి సో నిన్న తనకి మనం మందులు ఏం పెట్టలేదు ఓన్లీ డైట్ మాత్రమే ఇచ్చాం బట్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్కి వెళుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి తనకి ప్రెగ్నెంట్లో ఇన్సులిన్ మాత్రమే ఇచ్చి కంట్రోల్ చేయాలి మళ్ళీ డెలివరీ తర్వాత తనకు షుగర్ లెవెల్స్ పెరగకపోవచ్చు మంచిది బట్ డైట్ అనేది ఎప్పటికీ తను జాగ్రత్తగా ఉండాలి ఓకే